తౌడిపల్లి మండలం వెల్మకన్నె గ్రామంలో కొండా లక్ష్మణ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జన్మదిన వేడుకలు కౌడిపల్లి మండలంలోని వెల్మకన్నె గ్రామంలో జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ నవీన్ గుప్తా మాట్లాడుతూ స్వతంత్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ 106 జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి సర్పంచ్ రాజేందర్, టీఆర్ఎస్ నాయకులు బాల్లింగం రెడ్డి, రాజు, కర్రె విఠల్, రాములు, నరసింహులు, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యమాన్ని ఒక ఊపులోకి తీసుకెళ్లిన గొప్ప వ్యక్తి, స్వాతంత్ర సమర గురించి పాటుపడుతూ అదే సమయంలో తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాలను గుర్తించి తాను ఒక ఉద్యమకారుడిగా ముందుకు సాగిన తొలి వ్యక్తి, మన భారతదేశంలో రెండవ బాపూజీగా పిలుచుకునే ఏకైక వ్యక్తి కొండ లక్ష్మణ్ బాపూజీ గారు. తాను అతి చిన్న వయసులోనే 35-36 సంవత్సరాల్లోనే ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రజలకు సేవలు అందించడం జరిగింది. అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ తరఫున తను ఎమ్మెల్యేగా గెలిచి సేవలు అందించారు. అదే సమయంలో ఉద్యమ సమయంలో కూడా 1969లో కూడా తెలంగాణ ఉద్యమం ఒక ఊపులో ఉన్న సమయంలో కూడా తెలంగాణ ఉద్యమం చల్లబడకుండా తీరగారకుండా ఆయన అప్పుడు ఏదైతే ఎక్స్చేంజ్ శాఖ మంత్రిగా కూడా ఉండి పదవికి రాజీనామా చేసి ఉద్యమానికి ఊపందించారు. తెలంగాణ తరఫున ఒక పదవికి రాజీనామా చేసిన మొట్టమొదటి వ్యక్తి ఈ గొప్ప వ్యక్తి గారు. తెలంగాణ ఉద్యమానికి పునాదులు గట్టిగా చేసిన ఏకైక వ్యక్తి ఆయన. అడుగుజాడలోనే ఇప్పుడు మనం కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని గట్టిగా చేసి తెలంగాణను సాధించుకొని ఇప్పుడు ఆయన ఆశయాలను నెరవేరుస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ గారు అధికారికంగా జరుపుకోవడం చాలా గొప్ప విషయం, సంతోషకరమైన విషయం. ఆయన ఫ్యామిలీ విషయానికి వచ్చినట్లయితే కూడా వాళ్ళకిద్దరు కుమారులు, ఒక కూతురులో కూడా ఒకరు డాక్టర్ అయినా ఇంకొకరు భారత సైన్యంలో పనిచేస్తూ వైమానిక దళంలో, మన అతను కూడా ఆర్మీ, ఇప్పుడు తండ్రి ఎలా పోతున్నా కొడుకు కూడా అదే ఒక ఉద్దేశాలతో వైమానిక దళంలో వీరమరణం పొంది భారతదేశానికి ఎన్నో సేవలు అందించాడు. అలాంటి గొప్ప వ్యక్తిని మనం ఈరోజు ఇలా కార్యక్రమం చేసుకుని ఆయనకు నివాళులు అర్పించుకోవడము, ఆయనను గుర్తు చేసుకోవడము మన అందరి యొక్క బాధ్యత. మనం అందరము ఇలాంటి గొప్ప నాయకుల